హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ని. ఈరోజు అన్వేషణ పద్ధతి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట, అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా, ఇంపార్టెంట్ మెథడ్ ఇది. దీనికోసం ఒకసారి తెలుసుకుందాం, బిట్స్ ఏ విధంగా అడుగుతాడు కూడా నేర్చుకుందాం. అన్వేషణ పద్ధతిని హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు ఇంగ్లీష్లో అయితే. ఈ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది గ్రీకు పదం నుంచి, హ్యూరిస్కో అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. అసలు హ్యూరిస్కో అంటే అర్థం ఏంటంటే, ఐ ఫైండ్ అంటే నేను కనుక్కుంటాను, నేను కనుక్కున్నాను అనే భావన సూత్రం కనిపించే పద్ధతి అని అడుగుతాడు బిట్టు. సో ఏంటంటే అన్వేషణ పద్ధతి. ఈ అన్వేషణ పద్ధతిని మరి ఎవరు రూపొందించారంటే, లండన్ నగరానికి చెందిన హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అంటే కెమిస్ట్రీ అంటే రసాయన ఆచార్యుడు రూపొందించారనమాట. ఇతను లండన్ నగరానికి చెందినవాడు. ఇది కూడా పెట్టే మనకి హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్, లండన్ నగరం, ఓకేనా. అలాగే ఇందులో మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, కొన్ని కొన్ని పద్ధతులు అని చెప్పి సెపరేట్గా చెప్పాను ఫస్ట్ వీడియోలో, పద్ధతుల వీడియోలో. సో ఇది మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో వస్తుంది అన్వేషణ పద్ధతి. ఎందుకు అంటారా, ఇందులో కేవలం ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా, సహాయకుడుగా మాత్రమే ఉంటాడు. అంటే ఉపాధ్యాయుడు పనిచేయకుండా ఉండడానికి కాదు, కానీ ఉపాధ్యాయుడు పాత్ర తక్కువ, విద్యార్థి పాత్ర ఎక్కువ. ఉపాధ్యాయుడు జస్ట్ నువ్వు ఇది చేయాలరా అది చేయాలరా అని చెప్పి అమలు చేసే విధంగా ఉంటాడు అంతే. జస్ట్ దాన్ని అమలుపరిచేవాడు మాత్రం విద్యార్థి. సో అది ముందు ముందు వెళ్తే మీకు అర్థమవుతుంది. దీనికి మార్గదర్శి నిర్దేశకుడు ఉపాధ్యాయుడు ఎందులో ఉంటాడంటే అన్వేషణ పద్ధతిలో ఉంటాడు. ప్రతిదీ కూడా, ప్రతి లైన్ కూడా మీకు పెట్టే జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థి స్వయంగా జ్ఞానం నిర్మించుకుంటాడు. ఎందుకు నిర్మించుకుంటాడంటే ఉపాధ్యాయుడు చెప్తాడు, విద్యార్థి చేస్తాడు, చేస్తాడు కాబట్టి స్వయంగా జ్ఞానం అనేది అతనికి వస్తుంది అనమాట. సో ఇక్కడ అన్వేషణ విధానం చూసారా, అసలు అన్వేషణ పద్ధతి అంటే ఏంటంటే, విద్యార్థికి కేటాయించిన సమస్యను ప్రయోగశాలలో అన్వేషణ ద్వారా కనుగొనడాన్ని అన్వేషణ పద్ధతి అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రయోగశాలలో అన్వేషణ ద్వారా కనుక్కుంటే దాన్ని అన్వేషణ పద్ధతి అంటారు. అసలు అన్వేషణ పద్ధతిలో సోపానాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సోపానాలు, ఓకేనా. అన్వేషణ పద్ధతిలో గల సోపానాల సంఖ్య ఎన్ని అంటే 5 అని చెప్పాలి. అదే ప్రాజెక్ట్ పద్ధతి అయితే 6 మనం చెప్పాను కాబట్టి అది వదిలేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అన్వేషణ విధానం ఉన్న చూసారు ఇక్కడ సైడ్ హెడ్డింగ్, అన్వేషణ విధానం, అన్వేషణ సోపానాలన్న రెండు ఒకటే. సో టైం వేస్ట్ చేయకుండా సోపానాలు డైరెక్ట్ వెళ్ళిపోతాం, ఎందుకంటే అది సైడ్ హెడ్డింగ్స్ ఒకటే. సో విజ్ఞాన శాస్త్రంలో, సారీ, అన్వేషణ పద్ధతిలోని విజ్ఞాన శాస్త్రంలో సోపానాలు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఆ 5 ఏంటో చూసుకుందాం. ఫస్ట్ ఉపాధ్యాయుడు అంటే బోధించాల్సిన అంశాలను లేదా పాఠాన్ని సమస్యలుగా మారుస్తాడు. మార్చిన దాన్ని సూచనా పత్రాలు తయారుచేస్తాడు. సూచనా పత్రాల ఆధారంగా విద్యార్థి ప్రయోగాలు చేస్తాడు. 3 ఫలితాలను రికార్డ్ చేసి తిరిగి ప్రయోగాలు చేస్తాడు. 5 సాధారణీకరిస్తాడు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చేయాలంటే మీకు నేను చెప్తాను చూడండి. నేను ఉపాధ్యాయునండి, మీరు విద్యార్థులు అనుకున్నాను. నేను మీకు ఈరోజు అన్వేషణ పద్ధతి కోసం నేను చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను కదా. ఈ చెప్తుంటే దీన్ని అంటే ఒక సమస్యగా తీసుకున్నాను, చూసారా. అంటే ఈరోజు ఇదే ఎందుకు చెప్పాలి, వేరే చెప్పచ్చు కదా. అంటే నేను ఈరోజు అన్వేషణ పద్ధతి అనేది సమస్యగా తీసుకుని మీకు రాదని చెప్పి నేను చెప్తున్నాను, చూసావా. అది ఫస్ట్ పాయింట్ అనమాట. ఫస్ట్ సోపం దానిలో నెరవేరింది. అంటే నేను మీకు వీడియో చేసి చెప్తున్నాను, చూసారా, ఒక సమస్యగా తీసుకుని మీకు చెప్తున్నాను చూడు. దాన్ని ఉపాధ్యాయుడు బోధించిన అంశాలను సమస్యలుగా మారుస్తాడు. మార్చిన దాన్ని నేనేం చేస్తున్నాను, సూచనా పత్రాలు తయారు చేస్తాడు. ఆ సమస్యలను సూచనా పత్రాలుగా తయారు చేస్తాడు. ఎవరు? ఉపాధ్యాయుడు చేస్తాడు. అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావాలంటే ఇక్కడ చూశారు కదా, స్కాన్ చేసి, నోట్స్ని స్కాన్ చేసి నేను మీకు ఏం చేస్తున్నాను, ఒక సమస్య ప్రింటింగ్ అంటే ఒక వర్డ్స్ నోట్స్లా మీకు ఇస్తున్నాను. చూసారా, ఇది ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ప్రింటింగ్, దీన్నే సూచనా పత్రం అంటారు. సూచనా పత్రాలు, ఈ టైప్ని సూచనా పత్రాలు అంటారు. నేనేమో మీకు వీడియో చేయాలనుకోవడం ఒక సమస్య, సమస్యగా చేయడం. అలాగే ఆ సమస్యను మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి విత్ నోట్స్ ఇస్తాను, చూసారా, దీన్ని ఏమంటారని సూచనా పత్రాలు అంటారు. అలాగే ఉపాధ్యాయుడు కూడా క్లాస్లో చెప్పాల్సిన పాఠాన్ని సమస్యగా తీసుకుని దాని తగ్గ ప్లానింగ్ ముందు ఉపాధ్యాయుడు వేసేస్తాడు. అన్వేషణ పద్ధతిలో వేసేసిన తర్వాత విద్యార్థి ఏం చేస్తాడు, దాన్ని విద్యార్థి ప్రయోగాలు చేస్తాడు. సూచనా పత్రాల ఆధారంగా 3 పాయింట్ ఉండి విద్యార్థి ప్రయోగాలు చేస్తాడు. 4 చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఫలితాలను రికార్డు చేసి తిరిగి ప్రయోగాలు చేస్తాడు, మరలా ప్రయోగాలు చేస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అది ఇది దానికి దీనికి తేడా ఏంటి చూసి సాధారణీకరిస్తాడు. ఇది 5 పాయింట్. ఈ 5 పాయింట్లు వరుసగా గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాళ్ళు అన్వేషణ పద్ధతి సరైన వరుస క్రమం ఏది అంటాడు, ఓకేనా. సో మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఫస్ట్ సమస్యలుగా మారుస్తాడు, దాన్ని సూచనా పత్రాలు తయారు చేస్తాడు అంటే నోట్స్ తయారు చేస్తాడు, తయారు చేసిన దాన్ని విద్యార్థులకు ఇస్తే విద్యార్థి ప్రయోగాలు చేస్తాడు, ప్రయోగాలు చేసిన తర్వాత ఇంకేం చేస్తాడు, ఫలితాలు రికార్డ్ చేస్తాడు అంటే ప్రోగ్రెస్ చేస్తాడు, రికార్డ్ చేస్తాడు, రికార్డ్ చేసిన తర్వాత సాధారణీకరిస్తాడు. సో ఇవి 5 పాయింట్లు మనకి అన్వేషణ పద్ధతిలో 5 సోపానాలు ఇవి. ఈ 5 సోపానాల కోసం మనకి ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారు కూడా చూద్దాం. అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఉపాధ్యాయుడు వైయక్తిక భేదాలను అనుసరించి విద్యార్థులకు సమస్యలను కేటాయిస్తాడు. 2 దశలో విద్యార్థి పరిశీలించి ఉపాధ్యాయుని సహకారం పొందుతాడు.
మీకు ఇక్కడ బిట్ ఏ విధంగా కడతారంటే, అన్వేషణ పద్ధతిలో సమస్యలను పాఠ్య అంశాలను సమస్యలుగా మార్చువాడు ఒకటి విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి పై వారందరూ అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓన్లీ మనకి సమస్యలుగా మార్చేవాడు ఒకే ఒక్కడు ఉపాధ్యాయుడు, అది అన్వేషణ పద్ధతిలో. ఈ సమస్యలుగా మార్చిన తర్వాత సూచనా పత్రాలు తయారు చేస్తాడు ఎవరు, అది కూడా ఉపాధ్యాయుడే. సో ఇది కూడా మనకు బిట్టే, అది కూడా సూచనా పత్రాలు తయారు చేసే ఉపాధ్యాయుడు తయారు చేస్తారు కదా, అది అన్వేషణ పద్ధతిలో ఏ దశలోకి వస్తుంది లేదా ఏ సోపానంలోకి వస్తుంది అంటాడు. ఏ సోపానం అంటే అది రెండవ సోపానం. అలాగే మూడవ సోపానం కూడా అడుగుతాడు. మూడో అన్వేషణ పద్ధతిలో మూడవ సోపానంలో ఎవరు ప్రాధాన్యత ఉంటుంది, ఎవరు ఎవరు చేస్తారు, విద్యార్థి ప్రయోగాలు చేస్తారు కాబట్టి విద్యార్థికి ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతిదీ బిట్టే, మీరు కేర్ఫుల్గా చదివితే ఈ ఐదుటిని చాలా బిట్స్ ఉంటాయన్నమాట ఇందులో. అలాగే ఇక్కడ చూడండి, మూడో పాయింట్ చూడండి, ఇక్కడ రోమన్ సంఖ్య మూడు ఉన్నాయి కదా. ఉపాధ్యాయుడు స్నేహితుడిగా తత్వవేత్తగా ఉంటాడు, ఓన్లీ స్నేహితుడిగా తత్వవేత్తగా ఉపాధ్యాయుడు సహకారంగా మార్గదర్శకుడిగా ఉండే పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి. ఇంకా చాలా ఉన్నాయి, ఆ పద్ధతిలో ముఖ్యమైన పద్ధతి అన్వేషణ పద్ధతి. అలాగే విద్యార్థి పరికల్పన చేసి ప్రయోగపూర్వకంగా రుజువు చేస్తాడు. ఇక్కడ నాలుగో పాయింట్ చూశారు కదా, నాలుగో పాయింట్ రోమన్ నెంబర్ నాలుగులో విద్యార్థి పరికల్పన చేసి అంటే ప్రయోగపూర్వకంగా రుజువు చేస్తాడు అనే భావన అన్వేషణ పద్ధతిలో ఏ సోపానంలోకి వెళుతుంది అంటాడు. ఏ సోపానంలోకి వెళ్తుంది ప్రయోగపూర్వకంగా రుజువు చేయడం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, అన్వేషణ పద్ధతిలో నాలుగవ సోపానంలోకి వెళ్తుంది. అలాగే ఐదవ సోపానంలోకి వెళ్ళేది ఏంటంటే సాధారణీకరణ. సాధారణీకరించడం అనేది ఐదవ సోపానం. ప్రతిదీ కూడా పెట్టే చాలా జాగ్రత్తగా ఉన్నారు. అలాగే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఏదేది అన్వేషణ పద్ధతిలోకి వెళ్తుంది, వాట్ ఈస్ వాట్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం మీకు చెప్పాను కదా ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏమేమి వెళ్తాయి, బ్యాంకు, నెక్స్ట్ పాఠశాల, లేదంటే గ్రామాలు, పంచాయతీ, శ్వాసకు సంబంధించి ఏదైనా కొన్ని కొంచెం కోడ్ చెప్పాను కదా, వ్యాధులు, నీళ్లు, కరువు, ఇవన్నీ కూడా ఇందులో ప్రాజెక్ట్ పద్ధతిలోకి వెళ్తాయి. ఎందుకంటే విద్యార్థులకు ఇస్తే ఒక్కొక్క ప్రాజెక్టుగా చూసుకొని చేస్తారని చెప్పాను కదా, వాటి కీవర్డ్స్ అవి. మరి అన్వేషణ పద్ధతి కూడా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటంటే త్రిభుజ ధర్మాలను అన్వేషించడం, సమాంతర రేఖలు, తిరేక రేఖలు, వాటి ధర్మాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఎనిమిది ఎగ్జాంపుల్స్ కూడా అన్వేషణ పద్ధతిలోకి వస్తాయి. వాడు బిట్టే విధంగా పెడతారంటే లీప్ సంవత్సరంలోని ధర్మాలు కనుగొనడం అనే అంశాన్ని విద్యార్థులకు వివరించడంలో అనువైన పద్ధతి ఏది లేదా ఉపకరించే పద్ధతి ఏది అంటే ఆడ ఆప్షన్లో అన్వేషణ, ప్రాజెక్టు, పరిశీలన, సంథింగ్ ఏదో చేస్తాడు. మన ఆన్సర్ ఏంటంటే అన్వేషణ పద్ధతి. లీప్ సంవత్సరం ధర్మాలు కనుక్కోవడం, సమాంతర రేఖలు, తిరేక రేఖలు, వాటి ధర్మాలు, త్రిభుజ ధర్మాలు అన్వేషించడం, 2, 4, 6, 8, 10 అంటే సరి సంఖ్యలకి ఉన్న రెండుకు ఉన్న సంబంధం కనుగొనడం, ఏ రంగు ఎక్కువగా సూచిస్తుంది, అవి ఆరో చూడండి, ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, 7వది విత్తనాలు మొలకెత్తడానికి కావాల్సిన వస్తువులను అన్వేషించడం, 8వది విద్యార్థి వైయక్తిక భేదాలను అనుగుణంగా సమస్యను కేటాయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అన్వేషణ పద్ధతిలోకి వెళ్తాయి. వాడు ఇచ్చేస్తారు, సింపుల్గా ఇచ్చేస్తాడు, ఏ రంగు ఎక్కువగా సూచిస్తుంది అనే భావాలను నెరవేర్చడానికి విద్యార్థికి చెప్పడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి ఏది అంటాడు, అన్వేషణ పద్ధతి. ఎందుకు ఏ రంగు ఎక్కువగా సూచిస్తుందంటే వాడు ఏం చేయాలి, ఆలోచించాలి, అన్వేషణ చేయాలి. అన్వేషణ అంటే ఏంటి, కనుగొనాలి. సో కనుగొన ప్రతిదీ కూడా కనుగొనడం అనే మాట వినిపించిన కీవర్డ్స్ రాసుకోండి. కనుగొనడం అనే మాట వినిపించిన, అన్వేషిస్తారనే మాట వినిపించిన, లేదంటే ఇక రెండు ఎక్కువ, మిగతాది కూడా మీరు ఏంటంటే కొంచెం ఇమాజిన్తో చూసుకోవాలి జాగ్రత్తగా. లేదా ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, ఇప్పుడు ఇక్కడ నేనున్న ఏరియాలో ఉష్ణోగ్రత ఉంది, ఈ ఉష్ణోగ్రత నేను లెక్క కట్టాలి అంటే నేను ఏం చేయాలి, ఉష్ణోగ్రత ఏ విధంగా ఉందో ప్రతిదీ దీని మీద ఫుల్ అవగాహన అనేది ఉండాలి. అంటే అన్వేషణ అనేది ఉండాలి. అన్వేషణ అనేది ఉంటే కానీ నేను ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఏ ప్రాంతంలో ఎంత ఉందో నేను చెప్పలేను. సో ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత ఏ పద్ధతిలో బోధించవచ్చు అంటే అన్వేషణ పద్ధతిలో బోధించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనకు అన్వేషణ పద్ధతులు అనేవి రెండు విధాలుగా జరుగుతాయి. ఫస్ట్ది ఏంటంటే శుద్ధ అన్వేషణ, రెండు నిర్దేశిత అన్వేషణ. శుద్ధ అన్వేషణ అంటే ఏమి లేదు, ఉపాధ్యాయుని ప్రమేయం తక్కువగా ఉంటే దాన్ని శుద్ధ అన్వేషణ అంటారు, అదే ఉపాధ్యాయుని ప్రమేయం ఎక్కువగా ఉంటే దాన్ని నిర్దేశిత అన్వేషణ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఉపాధ్యాయుని ప్రమేయం లేకుండా ఒక విద్యార్థికి ఇచ్చిన ఫస్ట్ అన్నాను కదా, ఫస్ట్ సోపానంలో సమస్యలుగా మారుస్తాడన్నా చూసారా, మార్చిన తర్వాత విద్యార్థి స్వయంగా తానే ఉపాధ్యాయుని సహకారం తక్కువతో చేశారనుకోండి, దాన్ని శుద్ధ అన్వేషణ అంటారు. లేదు ప్రతిదీ సార్ మీద ఆధారపడి విద్యార్థి చేస్తున్నాడు అనుకోండి, దాన్ని నిర్దేశిత అన్వేషణ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ప్రతి దాంట్లోనే ఇది కూడా ఇందులో గుణాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. ఈ గుణాలు ఏంటో చూద్దాం. ఓకేనా? వ్యాసక్తి అంటే చేయడం సూత్రాన్ని పాటించేది. ఏంటి వ్యాసక్తి అనే సూత్రాన్ని పాటించే పద్ధతి, అన్వేషణ పద్ధతి. అలాగే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించకుండా విద్యార్థికి పరికరాలు, సమస్యను ఇచ్చి ప్రయోగం ద్వారా సమస్యను పరిష్కరింప చేస్తాడు. పాఠ్యాంశాన్ని బోధించడంట ఇందులోనే ఏం చేస్తాడు, విద్యార్థికి
ఉపాధ్యాయుడే నేరుగా పరికరాలు సమస్యను ఇచ్చేస్తాడు, ప్రయోగం ద్వారా సమస్యను పరిష్కరింపచేస్తాడు. అతను చేయడు, పరిష్కరింపచేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే క్రియల ద్వారా అభ్యసనం, వ్యాశక్తి ద్వారా చేయడం ద్వారా అభ్యసనం, ఆలోచన సృజనాత్మకత, ఇవన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి, సారీ అన్వేషణ పద్ధతిలోకి వస్తాయి. మీకు సృజనాత్మకత నైపుణ్యాలు మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో నెరవేరుతాయి, అలాగే అన్వేషణ పద్ధతిలో నెరవేరుతాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏదైనా సరే సృజనాత్మకత శక్తులు పెంపొందుతాయి. ఎందుకంటే విద్యార్థి కేంద్రీకృత అంటే ఏంటి, విద్యార్థి స్వయంగా చేస్తారు కాబట్టి వాడికి అన్ని నైపుణ్యాలు స్కిల్స్ వస్తాయి. లేదు సార్ ఓన్లీ సార్ చెప్తే ఆ స్కిల్స్ అనేది సార్కి పెంపొందితే కానీ విద్యార్థికి పెంపొందావు కదా. సో అన్వేషణ శక్తి పెంపొందించబడే పద్ధతి అన్వేషణ పద్ధతి, క్రియల ద్వారా అభ్యసనం, వ్యాసక్తి అంటే చేయడం ద్వారా అభ్యసనం, ఇవన్నీ కూడా అన్వేషణ పద్ధతిలో వస్తాయి. అలాగే దోషాలు చూద్దాం, దోషాలు చూద్దాం. సమయం ఎక్కువ, అంతే కదా, ఏదైనా ఒక పాఠాన్ని తీసుకొని చదివేస్తే ఒకలా సమయం తక్కువ ఉంటుంది, లేదా సార్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఒక పీరియడ్లో రెండు పీరియడ్లు అయిపోద్ది. అంతేగాని ఒక టాపిక్ ఇచ్చేసి పిల్లల్ని రోడ్ల మీద పంపేస్తే పంపచ్చు, కానీ ప్రతి పాఠానికి సరిపడదు, ఎందుకంటే సమయం ఎక్కువ అయిపోద్ది. అలాగే రెండో చూడండి, కాల నిర్ణయ పట్టికలు అమర్చలేము, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. అలాగే పాఠ్య పుస్తకాలు ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక స్థాయిలో ఉపయోగించలేము, అందరు విద్యార్థులు శాస్త్రవేత్తలు కారు, అంతేనా, అందరు విద్యార్థులకి ఇంట్రెస్ట్ ఉండదు, అందరు విద్యార్థులు తెలివైన వారు కారు, కొంతమంది బ్యాక్వర్డ్స్ ఉంటారు, కొంతమంది బాగా ఇంటెలిజెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ సరైన పద్ధతి కాదంట. ఇవన్నీ దోషాలు అనమాట. మీకు ఇంతకుముందు ప్రాజెక్ట్ పద్ధతి దోషాలు వింటే సేమ్ ఆ దోషాలు ఈ దోషాలు ఆ ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు ఒకేలా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఆరో చూడండి, ఈ పద్ధతి అభ్యసన నియమాలని పాటించదు. మీకు ఒకటి చెప్పిన ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ప్రాజెక్ట్ పద్ధతి చెప్పాను కదా, ప్రాజెక్ట్ పద్ధతి అభ్యసన నియమాలను పాటిస్తుంది. ఈ క్రింది వాళ్ళు అభ్యసన నియమాలను పాటించే పద్ధతి ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి. అభ్యసన నియమాలు పాటించిన పద్ధతి అంటే అన్వేషణ పద్ధతి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అలాగే అన్వేషణ పద్ధతిని విమర్శించిన వారు ఎవరు అంటే వెస్ట్వే. ఓకేనా ఫ్రెండ్స్, ఏమంటున్నాడు అంటే వెస్ట్వే, అన్వేషణ పద్ధతి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పెంపొందిస్తుంది కానీ జ్ఞాన సముపార్జన ద్వితీయ లక్ష్యం అని విమర్శించారు. వెస్ట్వే ఏమంటున్నాడు అంటే వెస్ట్వే అది ఇది కూడా పెట్టే మనకు అన్వేషణ పద్ధతిని విమర్శించిన వారు వెస్ట్వే. ఏమని విమర్శించాడంటే ఈ అన్వేషణ పద్ధతి అనేది అన్వేషణ పద్ధతి ద్వారా పిల్లలకి క్రమశిక్షణ అయితే వస్తుంది కానీ జ్ఞానం అనేది సెకండరీ పర్పస్, అది ఒకటి లోపం అని చెప్పి విమర్శించారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ప్రాజెక్ట్ పద్ధతి అన్వేషణ పద్ధతి దోషాలు గుణాలు లోపాలు ఈ మూడు ఈ రెండింటికి సంబంధించి ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ పద్ధతి, అది కూడా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్, బాయ్.